మనతో సోషల్ యాక్టివిస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. మేడం, అసలు ఈ సంఘటన ఎలా చూడాలి అర్థం కావట్లేదు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో 300+ అబోవ్ వీడియోస్, ఆడపిల్లలవి న్యూడ్ వీడియోస్ అమ్ముకోవటం జరిగింది. జస్ట్ 100 రూపీస్కి, 500 రూపీస్కి వాళ్ళు బయటకు వచ్చి నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎలా చూడాలంటారు అసలు ఈ ఉదంతాన్ని? ఇది చాలా దారుణమైన సంఘటన. ఇవాళ కాలేజీలకి వెళ్తున్న పిల్లలు, మనం మరీ ముఖ్యంగా ఇక్కడ స్టూడెంట్స్ గురించే మాట్లాడుకుందాం. ఇది ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది, మామూలు కాలేజీల్లో జరగచ్చు, స్కూల్స్లో కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ అసలు ఈ విద్యార్థులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనేది మనం చూసుకోవాల్సిందే. ఇప్పుడు ఒక 10 రోజుల క్రితం నుంచి కలకత్తా కేసు దగ్గర నుంచి అక్కడ అన్యాయం అయిపోయింది మహిళా విద్యార్థిని. అలా ఈ అత్యాచారానికి చుట్టూ, మహిళల వేధింపులకి చుట్టూ జరుగుతున్న కేసులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటే కసి కడుపులో దేవినట్టు అనిపిస్తుంది. సరే, మహిళల భద్రత అసలు ప్రభుత్వాలకు పట్టట్లేదా? ఎందుకు జరుగుతున్నాయి ఇది, దీనికి కారణాలు ఏంటి అని చూసుకుంటే గనక ఇంజనీరింగ్ కాలేజీలో గంజాయి విచ్చలవిడిగా ఇంజనీరింగ్ కాలేజీలో. ఇప్పుడు గంజాయి తీసుకోకపోతే వాడు అసలు స్టూడెంటే కాదు అన్నట్లు. ఆ మధ్య కొన్నాళ్ళు సినిమాల్లో ఒక డైలాగ్ వచ్చింది, ఏంటది, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే జీవితమే వేస్ట్ అన్నట్లు. ఇప్పుడు గంజాయి తీసుకోకపోతే కూడా అసలు నువ్వు మనిషివేనా అని చూస్తారు అన్నంత దీనిలోకి పిల్లలు వెళ్ళిపోతున్నారు. గంజాయి ఒకటి, సిగరెట్లు, మందు ఎప్పటి నుంచో ఉన్నదే. ఇంజనీరింగ్ కాలేజీల్లో పిల్లలు కూడా మందు కొట్టేస్తున్నారు. సరే, ఇవన్నీ చేసేసిన తర్వాత ఇంకొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఇంకా బాగా డబ్బులు ఉన్నవాళ్ళు కార్ రేసులు. అంటే ఇట్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న 5 అవలక్షణాల్లో ఓ 2-3 కలిసి ఉన్నవాళ్ళు ఉంటున్నారు. అంటే వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి, వాళ్ళ పక్కనున్న స్నేహితులను బట్టి ఇలా ఉంటున్నారు. ఇప్పుడు వీటికి ఒక టెక్నాలజీ కూడా తోడైంది. అసలే కోతి కోతి కళ్ళు దాగిందన్న చందంలో చేస్తున్నారు వీళ్ళు. ఇది ఇవాళ ఈ గుడ్లవల్లేరు కాలేజీ సంగతి తీసుకుంటే గనక, ఒక అతను, తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని ఓయో రూమ్కి వెళ్ళాడు. ఓయో రూమ్కి వెళ్ళి అక్కడ ఆల్రెడీ వాడు కెమెరా పెట్టి అమర్చేసి వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్నది రికార్డ్ చేశాడు. అది ఆ అమ్మాయికి చూపెట్టాడు. చూపెట్టి ఇది బయటికి చూపించమంటావా లేదంటే నేను చెప్పినట్టు వింటావా అంటే మరి అమ్మాయి విధులేని పరిస్థితి, వినాల్సి వచ్చింది. అంటే వినకుండా ఉండడానికి కూడా వేరే పద్ధతులు ఉన్నాయి, కానీ అమ్మాయి మరి భయపడిందా లేకపోతే ఏంటి అనేది మనకు అర్థం కావట్లేదు. అసలు ఇక్కడ ఆ అమ్మాయి ఏది ఏమైనా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే కాలేజీ మానిపిస్తారు, ఇంకేం చేస్తారు ఇంకేం చేస్తారు అనే ఒక భయం ఉంటుంది. ఆడపిల్లల వాష్రూముల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చమని చెప్పాడు అతను, అమర్చేసింది. ఇప్పుడు 300 అమ్మాయిల వీడియోలు దొరికినాయి దాంట్లో. ఈ 300 అమ్మాయిలు, 300 వీడియోలు, అందులో 300 అమ్మాయిలు ఉన్నారా లేదా అనేది మనకి ఇంకా క్లారిటీ తెలియదు. 300 వీడియోలు వీడేం చేశాడు, రోడ్డు పక్కన జంతికలు జిలేబీలు అమ్మినట్లు ఒక్కొక్క వీడియోని 100 రూపాయల నుంచి 1000 రూపాయలకి వేరే స్టూడెంట్స్కి అమ్మాడు. ఇది ఇప్పుడు ఎలాగోలా బయటకు వచ్చింది, వారమైంది బయటకు వచ్చి. మరి కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుందో, పైగా దీన్ని ఎలా చిత్రీకరిస్తున్నారంటే అమ్మాయిలు అమ్మాయిలు తీసుకున్నారు అని. అమ్మాయిల అమ్మాయిలని తీసుకుంటే వీడియోలు బయటకు ఎందుకు వెళ్తాయి? దుర్బుద్ధి ఉంటేనే కదా అమ్ముకుంటారు. లేదు, కావాలి ఎవరినన్నా అప్రతిష్ట పాలు చేయాలి అనుకుంటే ఏం చేస్తారు, ఫ్రీగా అన్నా ఇస్తారు. కానీ ఎవరికన్నా ఇక్కడ వ్యాపారమైన ఉద్దేశం లేకపోతే డబ్బులకి ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఈ మొత్తంలో ఈ అబ్బాయి దొరికాడు, ఇప్పుడు అమ్మాయి కూడా దొరికింది అనుకోండి, అది వేరే విషయం. అసలు ఇలాంటి పోకడలు ఎందుకు వస్తున్నాయి అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఘటన జరిగింది, పోలీసులు ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయింది ఇమీడియట్గా,
కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. పిల్లలు చాలా ఆందోళనలో ఉన్నారు, ఆందోళన చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం మీద ప్రజలకే నమ్మకం ఉంది, మాలాంటి వాళ్ళకి ఎంతో కొంత నమ్మకం ఉంది కాబట్టి ఏదో తూతూ మంత్రంగా చేస్తారని నేను అనుకోను. చర్యలు ఉంటాయని నేను నమ్ముతున్నా. ఇక వీళ్ళు కూడా నమ్మకాన్ని ఒమ్ము చేస్తే అందరినీ మాట్లాడినట్టే వీళ్ళని మాట్లాడతాం, అది వేరే విషయం. అయితే చట్ట ప్రకారంగా వీళ్ళ మీద ఏ విధమైన చర్యలు ఉంటే బాగుంటాయి అనేది సభ్య సమాజానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో అతని పైన నిర్భయ కేసు పెట్టాలి. ఇప్పుడు పిడికి బియ్యానికి నిర్భయ అయినా, మీరు నోరు ధరిస్తే నిర్భయ నిర్భయ అని మాట్లాడతారేంటని అని డౌట్ కూడా రావచ్చు ఎవరికైనా. కానీ ప్రస్తుతానికి మన దేశంలో ఉన్న చట్టాల్లో ఆడపిల్లల పైన వేధింపులకి సంబంధించి, అవి మాటలా చూపులా చేతలా లేకపోతే అత్యాచారాలా ఏ రకంగా చూసినా కానీ నిర్భయలో 354 కంటే కూడా గొప్ప చట్టం అయితే లేదు ప్రస్తుతం. ఆ చట్టాన్ని వినియోగించితే కరెక్ట్గా కరెక్ట్ పోలీస్ ఆఫీసర్ ఉండి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి నిందితుడి మీద ప్రయోగిస్తే గనక అది రామబాణంలాగా పనిచేస్తుంది. అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇలా ఒక 10 మంది మీద ఇలాంటిది పెడితే కానీ, ఆ పెట్టింది విస్తృతంగా ప్రచారంలోకి వెళితే కానీ ఇది ఆగం. లేకపోతే చాలా ఆషామాషి అయిపోయింది, ఏం చేసినా పర్వాలేదు, ఎలా చేసినా పర్వాలేదు, ఎవరేం చేస్తారు చూసుకుందాం, మా వెనక మాల రాజకీయ నాయకులు ఉన్నారు, మా వెనక మాల డబ్బు ఉంది, మా చుట్టాల్లో పోలీసులు ఉన్నారు, లేకపోతే ఏంటి ధీమా, ఇది తప్పు కాదు, మేము ఇది తప్పు అనుకోలేదు అనుకోవటానికి కూడా లేదు. వీళ్ళేం చిన్నపిల్లలు కాదు, మేజర్లు. మీకు ప్యాంటు చొక్కాలు వేసుకోవటం తెలిసినప్పుడు, రకరకాల తిండి తింటాం తెలిసినప్పుడు, గంజాయి కొట్టడం తెలిసినప్పుడు అది నేరం అని మీకు ఎట్లా తెలియకుండా ఉంటుంది? ఇప్పుడు ఎక్కడ దాగెందుకు? అసలు చట్టాలు అనేవి నథింగ్ బట్ కామన్ సెన్స్. ఇప్పుడు మీ ఇంటికే ఎవరన్నా వస్తారు, మీ బాత్రూంలోనే ఒక స్పై కెమెరా పెడతారు, ఊరుకుంటారా మీరు? ఫస్ట్ చేసే పని ఏంటి? మీరు బడిత పూజ చేస్తారుగా వాడికి, బడిత పూజ చేసే పోలీస్ స్టేషన్లో అప్పచెప్తారు. అంటే మీకు ఒక రూలు, రెండో వాళ్ళకి ఒక రూలు. అందుకని ఎవ్వరు ఈ చర్యను సమర్థించరు. ఇవాళ మహిళల భద్రతకి రక్షణకి సంబంధించిన విషయంలో, బాలల రక్షణ సంరక్షణ విషయంలో అందరూ ఏకం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ రాజకీయ అభిప్రాయ భేదాలు ఉంటే ఉంచుకోండి, మీరు మీ దగ్గర ఉంచుకోండి, కానీ కొన్ని రాజకీయాలకి అతీతంగా పనిచేయాల్సిన సమస్యలు ఉన్నాయి సమాజంలో. అవి పిల్లలు మహిళలకు సంబంధించిన విషయం. ఈ విషయంలో గనక కలిసి రాకపోతే మిమ్మల్ని చరిత్ర క్షమించదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, అక్కడ 2 పార్టీలు ఉన్నాయి, 3 పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశము జనసేన కలిసే పనిచేస్తాయి, అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ కూడా కలిసే పనిచేస్తాయి కాదనేది లేదు. కలిసి రావాల్సింది ఎవరు? మాకు 40% ఓట్లు ఉన్నాయి, 40% ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు కదా, వైసీపీ కూడా ఈ విషయంలో కలిసి రావాలి. కలిసి వచ్చి అసలు నిందితుడు ఎంతటి వాడైనా, ఎవరి బిడ్డైనా సరే, ఆఖరికి మంత్రుల పిల్లలైనా సరే, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అని చెప్పి ఒక యజ్ఞంలాగా తీసుకోవాలి దీన్ని. ఒక యుద్ధమే చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ. లేకపోతే వీడియోలు అమ్ముకోవడం ఏంటి? అమ్మినోడిది తప్పే, కొన్నోడిది తప్పే. ఇప్పుడు అక్కడ ఆ కాలేజీలో చదువుకున్న అమ్మాయిలు ఎంత అబద్ధతకు గురవుతారు చెప్పండి. అవును, అమ్మో ఆ వీడియోలో నేనున్నానా, నేను ఉండుండొచ్చా? ఒక కాలేజే కాదు మేడం, ఇంకా ఎన్నిట్లో జరుగుతుంది, ఎన్నిట్లో జరుగుతుందో. ఇదంటే బయటకు వచ్చింది, అదే కదా, షాపింగ్ మాల్స్ లో జరుగుతున్నాయి, ఇళ్లల్లో జరుగుతున్నాయి, అలాగే షాపింగ్ మాల్లో డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి కదా, అవి చూసుకోవాల్సి వస్తుంది. వెళ్ళిన ప్రతిసారి భయంతో ఏమో ఏమోలా, ఏ కెమెరా ఉందో అని, అది ఏదో అంటారు కదా, ఏ పుట్లో ఏ పాము ఉందో అన్నట్లు, ఏమోలా ఏ కెమెరా ఉందో అని. ఇంత అభద్రతకి మహిళలకు గురి చేయడం అంటే అసలు మీరు మహిళలు ఈ దేశంలో మనుషులను చూస్తున్నారా? మీరు అసలు వాళ్ళకి హక్కులు ఉన్నాయని అనుకుంటున్నారా? అందుకని ఈ విషయం మీద సీరియస్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
పైగా నేను ఇంకొక మాట కూడా చెప్తా దీని గురించి. అసలు గత 5 సంవత్సరాలుగా ఆ రాష్ట్రంలో రాజకీయ నాయకులు అని చెప్పబడే వాళ్ళు కొంతమంది నిర్భయంగా నిర్లజ్జగా బట్టలు ఇప్పుకుని తిరగటము, అవి సామాజిక మాధ్యమాల్లో బయటికి రావటము చూస్తున్నారు. బహుశా వాళ్ళకి వాళ్ళు చేస్తే తప్పులేంది, వాళ్ళని చట్టం పనిచే శిక్షించినప్పుడు మమ్మల్ని ఏం చేస్తేనే ఒక ధీమా కూడా వీళ్ళకి ఉండొచ్చుగా. అలానే వీళ్ళేదో మంచోళ్ళని నేను అనట్లేదు. మొత్తానికి ఆ ఘటనలే ఈ మొత్తం జరగడానికి కారణమని కూడా నేను చెప్పట్లేదు. కాకపోతే వీళ్ళకి ఒక భయము బెరుకు లేకుండా పోతుంది మట్టుకు ఇలాంటివి చూసి, మరీ వాళ్ళు చూసి కూడా వాళ్ళు ఒక ధైర్యంగా. ఇప్పుడు నిన్న ఒక సినిమా యాక్టర్కి ఒక వైసీపీ నేత తన న్యూడ్ ఫోటో పంపించాడు. అలాగే అంతకుముందు గోరంట్ల మాధవ్, అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు, ఏం విపరీతం అండి ఇది? అసలు ఎక్కడున్నావు? నాకు ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది తెలంగాణ చాలా బాగుంది లెక్కన. ఆంధ్రప్రదేశ్ని తిట్టానని కాదు, అన్నానని కాదు, కానీ అసలు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక సంస్కృతి సంస్కారాలకి పెట్టింది పేరుగాను ఒక చిరునామాగా ఉండేది. ఇవాళ డ్రగ్స్కి చిరునామా, గంజాయికి చిరునామా, మహిళల వేధింపులకు సంబంధించి చిరునామా, ముఖ్యంగా ఈ అశ్లీల వీడియోలు, మేడం అశ్లీల వీడియోలు వస్తూనే ఉన్నాయి బయటికి, వస్తూనే ఉన్నాయి బయటికి పట్ట కొడుకుల్లాగా. అసలు దీని మీద ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది? నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇది నిర్భయ కేసు పెట్టాల్సిన కేసు ఇది. అలాగే ఈ సందర్భంగా ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఆలోచించాల్సింది ఏంటంటే నిర్భయ చట్టం గురించి దుమ్ము దులిపి మీరు కూడా నేర్చుకుని రాజకీయ నాయకులు, అలాగే అధ్యాపకులు, అలాగే పిల్లలు, ఎవరికి అవసరమైతే అక్కడ ఆఫీసుల్లో ఎంప్లాయీస్కి అందరికీ ఈ నిర్భయ చట్టం గురించి అవగాహన కలిగించాలి. ఒక తల్లికి అవగాహన ఉంటే తన కొడుకు నిర్భయ చట్టం ప్రకారంలో చెప్పినట్లుగా ఏమైనా నేరం చేసే పోకడలు నా కొడుకు దగ్గర ఉన్నాయా అని ఆ తల్లికి అర్థమవుతుంది. అది అర్థం కావాలి. ఒక మహిళని చూసిన, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా మాట్లాడించిన సెక్చువల్లీ కలర్డ్ కామెంట్స్, అంటే అశ్లీలమైన కామెంట్స్ చేసిన, అలాగే ఆమెను బట్టలిప్పమని అడిగిన, లేదు అంటే బట్టలిప్పి ఫోటోలు ఏమైనా సెండ్ చేసిన, ఇలాంటి ఏం చేసినా నిర్భయ కేసు కిందకు వస్తుంది, ఇది 354 కిందకు వస్తుంది అనే ఒక నాలెడ్జ్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎవరు చదువుకొని వాళ్ళు లేరు, ఎందుకంటే అందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారు కదా. సినిమా హాళ్ళలో కావచ్చు, మాల్స్లో కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసుల్లో కావచ్చు, ఎక్కడంటే అక్కడ రైల్వే స్టేషన్స్లో కావచ్చు, బస్ స్టేషన్స్లో కావచ్చు, విస్తృతంగా అడ్వర్టైజ్మెంటు కావాలి ఇవాళ చట్టాల గురించి. అప్పుడు కానీ వీళ్ళందరూ దారికి రారు. మరి ఇవన్నీ ఏమి చేయకోకుండా మహిళ భద్రతని గాలికి వదిలేసేసి మీ ప్రభుత్వాలు ఏర్పడటము, అవి నిలబెట్టుకోవడము, డబ్బులు సంపాదించుకోవటము, 5 ఏళ్ళు అయిపోవటము, ఇలా ఉంటే మటుకు భవిష్యత్ తరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. కనీసంలో ఈ విషయంలో అయినా రాజకీయ నాయకులు స్వార్థం వదిలిపెట్టి భవిష్యత్ తరాల కోసం పనిచేయకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చరిత్ర మిమ్మల్ని క్షమించదు.